సో అప్పుడు ఇందాక మీరు అన్నారు దేశం క్లిష్ట పరిస్థితులు ఉందని. నేను ఒప్పుకోలేదు, అంటే సమస్యలు ఉన్నాయి. నూతన్ బాబు అని ఒక మీ తరానికి తెలియకపోవచ్చు, నూతన్ ప్రసాద్ ఆయన ఒక సినిమాలో దేశం క్లిష్ట పరిస్థితులు ఉందంటే అనమాట తను. అది వాస్తవం కాదు, సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేవని కాదు, ప్రపంచం అంతటా ఉన్నాయి సమస్యలు లేని దేశం. ఇవాళ బ్రిటన్లో మీరు చాలా గందరగోళంలో ఉన్నారు, జర్మనీ గొప్ప దేశం చాలా సతమతం అవుతున్నారు, అమెరికా ఇప్పుడు మాలాంటి వాళ్ళందరూ కూడా అమెరికాలో ఆనాడు వాటర్ గేటు ఆ గందరగోళం అంతా చూసి ఎంత అద్భుతంగా వ్యవస్థ దాన్ని ఎదుర్కొన్నది, మనం ఎంత బలహీనంగా ఉన్నామన్న దాని నుంచి మేము స్ఫూర్తిని పొందాం. ఇవాళ చూస్తే వాళ్ళకంటే కొన్ని రంగాల్లో మనం బాగున్నాం, రాజకీయంలో కూడా. కాబట్టి సమస్యలు ఉన్నాయి, ప్రజాస్వామ్యం అంటేనే సమస్యలు ఉంటాయి. కానీ పెద్ద సంక్షోభం ఉంది దేశంలో, దేశం నాశనం అయిపోతుంది పరిస్థితి ఉన్నది అన్నది నేను ఒప్పుకోను. కానీ ఖచ్చితంగా మనం తప్పులు కనుక తెలిసి భయంకరమైన తప్పులు చేస్తే చాలా నష్టపోతాం, దానిలో అనుమానం. మరి ఈ తప్పుల్లో ఒకటి ఫండమెంటల్గా మనం ఆర్థిక విధానాలు చూస్తే సార్, ఈ మధ్య కాలంలో తరచుగా ప్రస్తావనకు వస్తున్నది జీపీఎస్ విధానం వర్సెస్ ఓపీఎస్ విధానం, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అలాగే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్. మై పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు ఉద్యోగంలో ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చిన జీతం కంటే రెండింతల జీతం ఇప్పుడు ఉద్యోగం చేయనప్పుడు వస్తుంది. అందరికీ ఈ సుఖం లేదు. సో ఏం చెప్తారు సార్, ఎలా మొదలుపెట్టాలి? మంచి ప్రశ్న స్వప్న. నిజంగా ఈ దేశాన్ని ఇవాళ చాలా దేశం అంతా చర్చించాల్సిన సమస్య. మీరు అన్నట్టుగా మా నాన్నగారు రైల్వేలో పనిచేశారు. రైల్వే అంటే ప్రభుత్వంలో శాఖ, అది వేరే ప్రభుత్వ సంస్థ కూడా కాదు, ఇప్పటికి కూడా డిపార్ట్మెంట్గా రన్ అవుతుంది. అందుకే బడ్జెట్లో పూర్వం రైల్వే బడ్జెట్ వేరే చూపించేవాళ్ళు, ఇప్పుడు కూడా బడ్జెట్లో కలిపేశారు. ఏదైనా కూడా ప్రభుత్వమే నిర్ణయం చేస్తుంది. అలాగే మా తమ్ముడు మా నాన్నగారి ప్రభావం వల్ల ఆయన కూడా రైల్వేలో పనిచేసేటారు అన్నాడు. నేను ప్రభుత్వంలో పనిచేస్తాను కాబట్టి మనందరూ ఉద్యోగ వర్గాల నేపథ్యం ఉన్నది, సహజంగా మన సానుభూతి ఉంటుంది, కొద్దిగా పక్షపాతం ఉంటుంది, సహజం అది. అలాగే ఒక జీవితకాలం పనిచేశాక భద్రత కోరుకోవటం తప్పేం కాదు, ఏ వృత్తిలో ఉన్నా సరే. ఇప్పుడు మీరున్నారు పాత్రికేయులుగా ఉన్నారు, అలాగే ఇప్పుడు మీకు పనిచేస్తున్న ఏమైనా సాయం చేస్తున్న వాళ్ళు కెమెరామెన్ మీతో వాడుతున్నారు. ఓ జీవితం అంతా ఏ రంగంలోనే కష్టపడి పనిచేశాక వృద్ధాప్యంలో కాస్త భద్రత కావాలి కదా, తప్పులేదు. కానీ సమస్య ఎక్కడంటే కొందరి భద్రత కోసం సమాజం మొత్తం కూడా త్యాగాలు చేయాల్సి వస్తే, అందులో కష్టంలో ఉన్న సమాజం బేదర సమాజం త్యాగాలు చేయాల్సి వస్తే, ఇది సాధ్యమైన పని కాకుండా అసాధ్యమైతే, తడిసి ఒప్పందం అయితే ఈ భారం మనకు చేసిన పనికి మన పిల్లల మూల్యం చెల్లించాల్సి వస్తే, మూడున్నాయి ఇక్కడ, అప్పుడు చాలా ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నాం. ఈ ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ అనేది ఈ మూడు శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు దేశం మొత్తంలో, పనిచేసే వాళ్ళల్లో 54 కోట్ల మంది పనిచేసే వాళ్ళు ఉంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు 3%. ఈ 3% ఉద్యోగాల కోసం మన తలక ప్రాణం తోక తీసుకొస్తున్నారు. 200 ఉద్యోగాలు అంటే 200,000 మంది పోటీ పడతారు. అవును, 200 మందికే వచ్చేది అక్కడ, మిగతా 199,800 మంది సంగతి ఏంటి, వాళ్ళు మనుషులు కాదా? అవును, వాళ్ళకి బతుకులేదా? ఈ 200 మందినే మనం నెత్తిపెట్టి పోషించడము, మిగతా 199,000 మంది పురుగుల్లాగా చూడడమా సమాజం? మనందరి సంగతి ఏంటి? అది మర్చిపోతున్నాం. కాబట్టి ఈ 3% మందికి మీరు చెప్పినట్టుగా 10,000తో రిటైర్ అయితే 50,000 పెన్షన్ పుచ్చుకునేవాడు. అవును సార్. రెండోది, ఆ డబ్బుని కనీసం ఎప్పటికప్పుడు కనుక బడ్జెట్లో పెట్టారనుకోండి, ఈ సంవత్సరం సేవలు అందిస్తే ఈ సంవత్సరం పెట్టాం, మంచి చెడు భారం వహించాం, పిల్లల మీద భారం ఉండదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, పే యాజ్ యు గో, వచ్చే తరవానికి ఆ భారం పెట్టేసి మీరు ఆ పెన్షన్లు ఇవ్వండి అని చెప్పి రూల్ పెట్టి పారేశారు. ఈ పెన్షన్ ఏమవుతుంది, విపరీతంగా పెరుగు. ఒకటి, ధరల పెరుగుదలతో పెన్షన్ పెరిగితే తప్పులేదు, అవసరం. ఎందుకంటే 1,000 రూపాయలకి ఇవాళ వచ్చే నెల 1,100 అయింది అనుకోండి, 1,100 రావాలి. మన డిఎన్ఎస్ అలవెన్స్ అంటాం, డిఎన్ఎస్ అలవెన్స్ అంటే మనకి మన ప్రైస్ ఇండెక్సేషన్ అంటాం. ద్రవ్యోల్బణం, ధరలు పెరిగినప్పుడు దాని ప్రకారం పెరగడం తప్పదు, లేకపోతే నిన్నటికంటే ఇవాళ నాకు కొనేది కొనుగోలు తక్కువ ఉంటే అన్యాయం కదా. కానీ ఈ పే రివిజన్ 5 ఏళ్ళకోసారి భయంకరంగా చేయడం మొదలెట్టారు. పూర్వం గవర్నమెంట్లో జీతాలు పెద్దగా ఉండేవి కాదు. నేను గవర్నమెంట్లో చేరినప్పుడు నా జీతం 1,160 రూపాయలు ఐఏఎస్లో చేరినప్పుడు. ఒక కలెక్టర్గా కూడా నాకు గుర్తులేదు 12,000 14,000 ఉండి ఉంటుంది. ఎప్పుడు పట్టించుకున్నాడు కాదు, అదేదో డిడక్షన్స్ పోను బ్యాంకులో వేసేవాళ్ళు, ఎలాగో ఇంటి దగ్గర సిగ్గు లేకుండా అప్పు తెచ్చుకుని చేసేవాళ్ళు, తెచ్చుకునేవాళ్ళం. పొదుపు చాలా పొదుపుగా తక్కువ ఖర్చుతో బతికేవాళ్ళం గుమ్మనగా. అది అన్యాయమే. కానీ ఇప్పుడేమైంది, మరీ విపరీతంగా అయిపోయినాయి. మీరు ఏ ఉద్యోగమైనా చూడండి, మధ్యత కింది స్థాయి ఉద్యోగాల్లో కొంచెం నిజాయితీగా చెప్తున్నాను, ఈ మాటలు చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ మార్కెట్లో అదే పని చేసే వాళ్ళకి జీతం ఎంతో చూడండి, మీరు ఆ పనే చేసే వాళ్ళకి ప్రభుత్వంలో జీతం ఎంతో చూడండి. అత్యున్నత స్థాయి వదిలేసేయండి, రైట్ కార్యదర్శులు సీఎండీలో వదిలేసేయండి. అక్కడ ప్రైవేట్ సెక్టర్తో ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కడ పోటీ పడదు. అమెరికా అధ్యక్షుడికి ప్రైవేట్ సెక్టర్లో గూగుల్ చీఫ్ లాగా జీతం రాదు. మన సత్యనాథుడికి అమెరికా అధ్యక్షుడి కంటే 100 రెట్లు ఎక్కువ జీతం వస్తుంది. కాబట్టి ఆ లక్ష్యం వేయకూడదు మనం. మిగతా ఉద్యోగాలు చూడండి,
నాలుగైదు రెట్లు వస్తుంది. టీచర్ తీసుకోండి, మనకు బయట 20,000 వస్తే 190 స్కూళ్ళలో బ్రహ్మాండంగా వచ్చింది. 10,000కి చేస్తున్న వాళ్ళు. అవును అవును. గవర్నమెంట్ లో సగటు 80,000 ఉంది. గవర్నమెంట్ టీచర్ అంటే అదొక చాలా పెద్ద కిరీటం. కాబట్టి జీతాలే ఎక్కువ, ప్రభుత్వంలో మరీ ఎక్కువైపోయినాయి. ఆ పెరుగుతున్న జీతాలతో పాటు పెన్షన్ కూడా పెంచడం మొదలెట్ట. దాంతో ఏమైంది, ఒక గతంలో ఒక ఉద్యోగం చేసి రిటైర్ అయితే ఆ ఉద్యోగంలో ప్రైవేట్ సెక్టర్లో ఇవాళ వచ్చే జీతం కంటే 2-3 రెట్లు పెన్షన్ వస్తుంది ఇవాళ. అవును. ఆ పెన్షన్ కూడా ఇప్పుడు మన బడ్జెట్లో పెట్టకుండా తర్వాత తల మీద భారం పెట్టాం. అంటే మా నాన్నగారి కాలంలో, మా తాతగారి కాలంలో మా ఇంట్లో ఎవరన్నా పనిచేసి పెడితే వాళ్ళకి ఆనాడు వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా పెన్షన్లు నా మీద భారం పెట్టేసి, నా పిల్లల మీద భారం పెట్టేసి గతంలో మనకు సేవ చేశాడు కాబట్టి నెలకు 50,000 ఇచ్చే నువ్వు అని చెప్పంటే, అరే నాకు బతకడానికే చాలట్లేదు, నా పన్నుల్లో నా అవసరాలు సరిపోవటం లేదు, ఈ భారం పెంచితే ఎట్లాగా. ఇది పాత పెన్షన్ పద్ధతి, అన్ఫండెడ్. అన్ఫండెడ్ అంటే భవిష్యత్తు మీద భారం వేసేది, నిరంతరం పెరిగేది వేజ్ ఇండెక్స్ లింక్. తర్వాత 3% మందికి సమాజంలో మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా ఎక్కువగా రాయితీలు ఇచ్చేది. ఖజానాకి విపరీతమైన భారమే మనం భరించలేంది. అందుకనే దీన్ని మార్చాలని చెప్పని ఎన్డీఏలో 31 పార్టీలు ఉన్నాయన్నాడు వాజ్పేయి గారి ప్రభుత్వంలో. ఆయనకి 80 ఏళ్ళు వచ్చినాయి. అయినా కూడా ఆయన నేను పోయాక దేశం అంతా నాశనం అయితే నాకేం పోవాలని చాలామంది అనుకుంటారు. నేనే పోతే దేశం ఏంటని చెప్పి అలా అనుకోలేదు వాజ్పేయి గారు. నేనున్నా లేకపోయినా దేశం ఉంది, తర్వాత రావాలని చెప్పిన దృష్టితో ఆయన దీన్ని ప్రారంభించాడు. ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగాను, యశ్వంత్ సిన్హా గారు ఆర్థిక మంత్రిగాను, దాని మీద బోల్డ్ చర్చ జరిగింది. ఒక వ్యవస్థిస్తున్న కమిటీ ఏర్పాటు చేశారు. దానిలో కూడా ఏం చేశారు, 2004 దాకా ప్రభుత్వంలో చేరిన వాళ్ళకి పాత పెన్షన్ పద్ధతి కొనసాగుతుంది, ఇప్పుడు కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, 2004 లోపల ఉద్యోగాల్లో చేరిన వాళ్ళందరికీ పాత పెన్షనే కొనసాగుతుంది. అవును. ఎందుకంటే మంచి వచ్చి ఒప్పుకున్నాము, ఆ భారాన్ని సమాజం మోస్తుంది వాళ్ళకి అవసరం ఉన్నంతకాలం. ఆ తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళకి పద్ధతులు మార్చి ముందుగానే చెప్పారు, మీరు ఉద్యోగంలో చేరే ముందే మీకు ఇక్కడ నుంచి పెన్షన్ పద్ధతి అమెరికా లాంటి దేశాల్లో ఉన్న రీతిని, అమెరికాలో, బ్రిటన్లో, జర్మనీలో, జపాన్లో, అన్ని దేశాల్లో పద్ధతి ఉన్నది. ప్రతి నెల ఉద్యోగి కొంత డబ్బుని పెన్షన్ కోసం పెడతారు, అంతే డబ్బుని యజమాని పెడతారు. ప్రైవేటు గవర్నమెంట్ తేడా లేదు, అందరికీ వర్తిస్తుంది. తోపటి బళ్ళతో అమ్ముకునే వాళ్ళకి కానీ, చిన్న షాప్ కీపర్స్కి కానీ, జర్నలిస్టులకు కానీ, డాక్టర్లకు కానీ, లాయర్లకు కానీ, గుమస్తాలకు కానీ, లేకపోతే సభ్యులో పనిచేసే వాళ్ళకి కానీ అందరికీ వర్తిస్తుంది. సోషల్ సెక్యూరిటీ అంటారు. అవును. పేరోల్ ట్యాక్సెస్ అంటారు అమెరికాలో, మీరు విదేశాల్లో చూసారు. అమెరికాలో దాన్ని పేరోల్ ట్యాక్స్ అంటారు. 6.2% ఎంప్లాయీ పెడతాడు, అంతే అమౌంట్ ఎంప్లాయర్ పెడతాడు, ఆ డబ్బులోంచి భవిష్యత్తులో పెన్షన్ వస్తుంది. అది మ్యాండేటరీ. అక్కడ మ్యాండేటరీ, అది ప్రతి ఒక్కరికి వస్తుంది. బిల్ గేట్స్ కట్టాలి. అవును. మరి జో బైడెన్ కట్టాలి. అవును. రాష్ట్రపతిగా జో బైడెన్ కూడా దానిలో డబ్బులు పెట్టారు. అవును. అదే పద్ధతి ప్రవేశపెట్టారు. 10% మీరు పెట్టండి, యూనియన్ ప్రభుత్వం 14% మేము ఇస్తామన్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం 14% ఇస్తున్నట్టుంది, చాలా రాష్ట్రాలు 10% చేసినాయి. దాన్ని యూపీఏ ప్రభుత్వం, మళ్ళీ మిగతా పార్టీలన్నీ యూపీఏలో ఉన్నాయి కదా. అవును. మరి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆనాడు చిదంబరం ఆర్థిక మంత్రిగా చాలా గట్టిగా మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్లారు, దాన్ని అమలు చేశారు సమర్థంగా. నుంచి అన్ని రాష్ట్రాల్లో ఒప్పించారు, ఒక పశ్చిమ బెంగాల్ మినహాయించి బ్రహ్మాండంగా నడుస్తోంది. ఇప్పుడు ఏమవుతుంది, 14-17 అయ్యేసరికి ప్రభుత్వ ఉద్యోగులు 100కి 3 కూడా గొంతు ఉన్నవాళ్ళు, సంఘటిత శక్తి ఉన్నవాళ్ళు, ఆర్థిక బలం ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళతో పోలిస్తే, ఈ 3 ఎప్పుడైతే ఉన్నాయో పార్టీలని భయపెట్టేస్తాం. మీరు కనుక ఈ పాత పెన్షన్ పద్ధతి తీసుకురాకపోతే మా తడా ఖర్చు పెట్టేస్తాం, మిమ్మల్ని ఓడించి పారేస్తాం, శంకర గ్రామాంజలి పట్టించేస్తామని కొన్ని రాజకీయ పార్టీలకి మరణమే శరణ్యం. వాళ్ళకి ఎన్నికల్లో గెలవకపోతే ప్రాణం పోయినా పర్వాలేదు, ఆ పరిస్థితి వచ్చింది. వాళ్ళు జారిపోతున్నారు. ఏ పార్టీలు అయితే ఈ దేశంలో ఈ కొత్త పెన్షన్ పద్ధతిని తీసుకొచ్చినారో అన్ని పార్టీలు తీసుకొచ్చినాయి, దేశంలో అన్ని పార్టీలు కలిసి తీసుకొచ్చినాయి. ఆ పార్టీలు ఇవాళ క్రమక్రమంగా జారిపోతున్నాయి. 5 రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్ అసలు ఈ పెన్షన్లో చేరలేదు కొత్త పద్ధతిలో. 5 రాష్ట్రాలు కొత్త పద్ధతిలో చేరిన వెనక్కి వెళ్ళిపోయినాయి. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మరి కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల్లో హామీలు ఇచ్చారు, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో దాన్ని నిలబెట్టుకోవడానికి. ఇప్పుడు తెలంగాణలోనూ, తర్వాత ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఈ ఎన్నికల్లో హామీలు ఇస్తున్నారు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఈ ఇంతకుముందు అన్నాం సంక్లిష్ట పరిస్థితి అనేది. మిగతా విషయాల్లో దేశం అద్భుతంగా జరగదు, లేకపోతే దేశం నాశనం కాదు, కానీ పాత పెన్షన్ పద్ధతి కనుక కొనసాగినట్లయితే, ఈ మాట నేను మనసా వాచా కర్మణ చెప్తున్నాను, చాలా ఆలోచించి చెప్తున్నాను, ఇది కొనసాగినట్లయితే దేశం సర్వ వినాశనమే. రైట్. భవిష్యత్తు లేదు, వచ్చే తరానికి ఇంకా దేశాన్ని మనం మూసే. అంటే 2040వ దశకంలో చూసుకుంటే ఎంత నష్టం జరుగుతుంది సార్? అంటే మన ఖజానాలో బాగా నమ్మదగ్గర కానీ మొత్తం మీద అందరికీ తెలుసు, కానీ ఆంధ్రప్రదేశ్లో చాలా లోతుగా పరిశీలన చేశారు, చాలా ప్రొఫెషనల్గా, సిస్టమేటిక్గా. ప్రస్తుతం ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల భారం 18,000 కోట్లు. మళ్ళీ ఇంకోటి అర్థం చేసుకోవాలా, 2004 నుంచి అంటే ఈ కొత్త పెన్షన్ పద్ధతి వచ్చిన దగ్గర నుంచి 21 దాకా 23 లక్షలు లేవు మన దగ్గర దేశం అంతాను, 17 ఏళ్లలో
ఈ రాష్ట్రాల్లో పెన్షన్ భారం 11 రెట్లు పెరిగింది. అబ్బా సరిచండి, 17 ఏళ్ల కాలంలో 11 రెట్లు పెరిగింది. ఈ 17 ఏళ్ల కాలంలో ఆర్థిక వ్యవస్థ పెరిగింది కేవలం 3 రెట్లే. మీకు పన్నులు ఎప్పుడు కూడా పెరిగేది ఎట్లా పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ పెరిగితే పన్నులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవస్థ 3 రెట్లు పెరిగితే పన్నుల ఆదాయం 3 రెట్లు పెరుగుతుంది సుమారుగా. కానీ ఈ ఖర్చు 11 రెట్లు పెరిగింది, 42,000 కోట్లు పెన్షన్ల వడ్డీల భారం. మూడు కలిస్తే 109,000 కోట్లు.